నెల్లూరు జిల్లా కావలికి నారా లోకేష్ బయలుదేరి వెళ్లారు. ఉండవల్లిలోని ఇతర నివాసం నుంచి భారీ కాన్వాయ్తో నారా లోకేష్ బయలుదేరారు. లోకేష్ వెంట టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. ముసునూరులో దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించనున్నారు. ఇటీవల వైసీపీ నేతల వేధింపులు భరించలేక కరుణాకర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కరుణాకర్ కుటుంబాన్ని లోకేష్ కలిసి పరామర్శించనున్నారు. అయితే ఇటీవల నారా లోకేష్ శ్రీకాకుళం విశాఖలో పర్యటించిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. మరీ ఇవాళ కావాలని పర్యటనపై పోలీసులు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నారా లోకేష్ కావలి టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కావలి పర్యటనకు బయలుదేరడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే 9:30 ఆయన ఉండవల్లి రెసిడెన్స్ నుంచి భారీ కాన్వాయ్ తో కావలికి బయలుదేరడం జరిగింది. గతంలో శ్రీకాకుళం అటు విశాఖపట్నంలో లోకేష్ ఈ విధంగా పరామర్శలకు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకొని ఆయన రిటర్న్ తీసుకొచ్చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా, కార్యకర్తలు, నేతలు ఉండవల్లి రెసిడెన్స్ ఏదైతే లోకేష్ ఉంటున్నారో అక్కడికి భారీగా 150-200 కార్లతో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ కార్లతో భారీ కాన్వాయ్తో లోకేష్ కొద్దిసేపటి క్రితమే కావలికి బయలుదేరారు. అయితే ప్రస్తుతం గుంటూరులో ఏదైతే ఆంజనేయ స్వామి ఉంటారో, ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి 79 అడుగుల అభయాంజన స్వామి దేవస్థానంలో ప్రస్తుతం లోకేష్ పూజలు చేస్తా ఉన్నారు ఏటుకూరులో. దీని తర్వాత లోకేష్ కు ఘనస్వాగతం పలికేందుకు భారీగా ఎక్కడికక్కడ కార్యకర్తలు, నేతలు సిద్ధమైన పరిస్థితి. ప్రస్తుతం గుంటూరు ఆంజనేయ స్వామి గుళ్ళో పూజలు చేస్తా ఉన్నారు. నెక్స్ట్ చిలకలూరుపేటలోనూ, అటు పర్చూరు కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్ లోను, అద్దంకి కాన్స్టిట్యున్సీ, కందుకూరు కాన్స్టిట్యున్సీ, విధంగా అన్ని కాన్స్టిట్యున్సీలు టచ్ అవుతూ ఆయన కావాలి వెళ్లాల్సి ఉంది. నేపథ్యంలో లోకేష్ ఇటు వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు యాడవుతున్న పరిస్థితి. ఉండవల్లి రెసిడెన్స్ దగ్గరే 150 కార్లతో ఆయనకి యాడై ఆయన బయలుదేరడం జరిగింది. పోలీసులు అడ్డుకుంటారు అనే వస్తున్న నేపథ్యంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈరోజు ఉండవల్లి రెసిడెన్స్ దగ్గరికి భారీగా చేరుకున్నారు. ఎందుకంటే మొన్న ఇటీవల కాలంలో అటు శ్రీకాకుళం పర్యటనకు వెళ్తే లోకేష్ అడ్డుకొని అక్కడ కార్యకర్తకు ఇబ్బంది కలిగిందనే వార్త నేపథ్యంలో అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళనివ్వకుండా రిటర్న్ తీసుకొచ్చి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసిన పరిస్థితి. ఈ విధంగా లోకేష్ ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, పోలీసులు ఒకవేళ కావాలి వెళ్ళడానికి దాదాపు 3-4 అవర్స్ ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపు ఎక్కడన్నా ఆపితే కనుక ప్రతిఘటించాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా లోకేష్ వెంట భారీ కాన్వాయ్తో, కార్ల కాన్వాయ్తో బయలుదేరారు. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏటుకూరులో ఆంజనేయ స్వామి గుళ్ళో లోకేష్ ప్రత్యేక పూజలు అయితే చేస్తా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కావలికి సంబంధించి ముసునూరు గ్రామంలో దుగ్గిరాల కరుణాకర్ అనే వ్యక్తి, దళిత వ్యక్తి, సూసైడ్ చేసుకున్నారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆయన సొంతంగా కౌలుకు తీసుకొని వేసుకున్న చేపల చెరువులో సంబంధించి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరించడం. ఈ నేపథ్యంలో దుగ్గిరాల కరుణాకర్ అనే దళిత యువకుడు ముసునూరు గ్రామంలో సూసైడ్ లెటర్ పెట్టి వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేను సూసైడ్ చేసుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణం అంటూ ఒక సూసైడ్ లెటర్ రాసి ఆయన చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో లోకేష్ ఇవాళ ఆయన ముసునూరు గ్రామం వెళ్ళి అక్కడ ఆయన చిత్రపటానికి, దుగ్గిరాల కరుణాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించాల్సి ఉంది. అయితే పోలీసులు ఎక్కడన్నా ఆపుతారనే సమాచారం గతంలో ఆపిన నేపథ్యంలోనే కార్యకర్తలు కూడా లోకేష్ వెంట ఈరోజు పోలీసులు కనుక ఆపితే ఎట్టి పరిస్థితుల్లో ప్రతిఘటించాలనే ఆలోచనతోనే భారీగా లోకేష్ వెంట అయితే బయలుదేరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఇది చెలో కావాలి అనే కార్యక్రమం. ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. అక్కడ చనిపోయింది కూడా ఎస్సీ యువకుడు దుగ్గిరాల కరుణాకర్ అనే వ్యక్తి, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలోనే లోకేష్ పర్యటన అనేది
కొనసాగుతోంది. దాదాపు లోకేష్ కావాలి చేరుకోవాలంటే ఇంకా 3 అవర్స్ సమయం పట్టే అవకాశం ఉంది. లోకేష్ కు దారి పొడుగుతా ఎక్కడికక్కడ నేతలు కార్యకర్తలు స్వాగతం పలకడానికి కూడా రోడ్ల పైన హైవే పైన ఉన్న పరిస్థితి. ఇన్ కేసు పోలీసులు కనుక ఒకవేళ లోకేష్ కు అనుమతి లేదు అడ్డుకుంటాము అని చూస్తే ప్రతిఘటించాలి అనేది టీడీపీ కార్యకర్తల వ్యూహం. మొత్తానికి లోకేష్ కావాలి పర్యటన అయితే ఒక టెన్షన్ వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గర బయలుదేరినప్పటికీ నుంచి ఇప్పటి వరకు సజావుగానే సాగింది. దాదాపు 150 కార్లతో లోకేష్ అనుసరిస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నేతల కార్యకర్తల కార్లన్నీ కూడా కావాలి దాకా. ఇటు మధ్యలో ఇప్పుడు చిలకలూరుపేటకు వెళ్లిన తర్వాత అక్కడున్న నాయకులు కార్యకర్తలు కూడా లోకేష్ తో పాటు కావాలి వరకు కూడా లోకేష్ తీసుకువెళ్ళడానికి చిలకలూరుపేటలోను అటు పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కూడా భారీగా కార్లతో ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. అటు అద్దంకి బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అద్దంకి కాన్స్టిట్యున్సీ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గుట్టిపాటి రవి కూడా ఆయన భారీగా కార్యకర్తలు కార్లతో ఆయన కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఆ బొల్లాపల్లి టోల్ గేట్ దాటిన తర్వాత కందుకూరు కాన్స్టిట్యున్సీ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఇంటూరు నాగేశ్వరరావు ప్రస్తుత ఇన్ఛార్జ్ ఆయన కూడా కార్యకర్తలతో సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఈ విధంగా హైవేలో దారి పొడుగుతున్న లోకేష్ ఎంటర్ యాడ్ అవుతూ కార్లు కానివచ్చు కార్యకర్తలు కావాలి దాకా వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇప్పటి వరకైతే లోకేష్ ని ఎక్కడ ఆపేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేయలేదు. దాదాపు ఉండవల్లి రెసిడెన్స్ నుంచి ఆయన 150 కార్లతో కావాలనేది బయలుదేరి ప్రస్తుతం అభయాంజన స్వామి గుళ్ళో పూజలు జరుగుతా ఉన్నాయి. లోకేష్ కు అక్కడ వేద పండితులు ఆశీర్వచనాలు అందిస్తా ఉన్నారు. దీని తర్వాత ఆయన చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ ఎంటర్ అయిన తర్వాత అక్కడ కాసేపు ఆగి అక్కడ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పర్చూరు అద్దంకి కందుకూరు మీదుగా కావాలి చేరుకోవాల్సి ఉంది. ఇప్పటికే కావల్లో కూడా అటు నెల్లూరు జిల్లా నేతలంతా కూడా కావాలి దగ్గర సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఒక భారీ బైక్ ర్యాలీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నెల్లూరు జిల్లా వాళ్ళంతా. ఓవరాల్ గా ఇవాళ లోకేష్ మరి కావాలి వెళ్ళడానికి ఇంకా 3-4 అవర్స్ సమయం పడుతుంది. కాబట్టి మరి పోలీసులు ఇంత భారీ కాన్వాయ్తో వెళ్తున్నందుకు మరి ఎక్కడన్నా ఆపుతారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. మొత్తానికి ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. గత పర్యటనల దృష్ట్యా ఇటీవల జరిగిన వైజాగ్ శ్రీకాకుళం పర్యటనలు పోలీసులు అడ్డుకోవడం ఆయన రిటర్న్ తీసుకొచ్చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి కూడా ఆపుతారనే ఉద్దేశంతోనే వాళ్ళంతా కూడా భారీగా బయలుదేరిన పరిస్థితి మధుశ్వేత. రైట్ రాకేష్.